శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మాతోటి సహోదరి సహోదరి మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్సు మాంజలి ఓం శ్రీ లక్ష్మి బాల త్రిపుర సుందరి దుర్గా శక్తియే నమహం అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను ధనాకర్షణ గురించి ఒక మంచి పరిహారాన్ని అయితే చెప్పబోతున్నాను యొక్క పరిహారం అనేది మీరు మనస్ఫూర్తిగా చేశారు అంటే ఖచ్చితంగా చాలా తక్కువ సమయంలోనే ఫలితం అనేది బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అయితే చూడండి ధనాకర్షణ అంటే మనకి ధనం అనేది వృద్ధి చెందటం మన దగ్గర ఒక పది రూపాయలు ఉంటే ఆ పది రూపాయలు అనేది ఖర్చు కాకుండా అది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా అంటే వచ్చే ఆదాయం అంతా కూడా మనకు అలా స్టాక్ అయి ఉంటుంది వృధా కాకుండా మంచి పరిహారం ఇది మన పెద్దలు ఆచరించిన పరిహారం భారతీయ ఆధ్యాత్మిక మూలికా శాస్త్రం నుంచి నేను సేకరించిన విషయ పరిజ్ఞానాన్ని స్వార్థంగా నాలో ఉంచుకోకుండా నిస్వార్థంగా మీ అందరికీ కూడా చెప్పాలి అనే ఉద్దేశంలో ఈ యొక్క వీడియోలు నేను చేస్తున్నాను చాలా మంచి పరిహారం అయితే చూడండి ధనం అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం అయితే కొంతమంది బాగా సంపాదిస్తారు సంపాదన బాగా ఉంటుంది కానీ వారికి తెలియకుండానే ధనమంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అనుకోకుండా కొన్ని నష్టాలు వస్తుంటాయి అంటే అనారోగ్య సమస్యలు కానివ్వండి లేదంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వీటి ద్వారా ధనం ఎంత బాగా సంపాదిస్తున్నా కూడా తెలియకుండానే అలా ధనం వస్తే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది చాలా బాగా కష్టపడతారు కానీ అలా ఇబ్బంది అయితే ఉంటూనే ఉంటుంది కొంతమందికి ధనం అనేది సంపాదన సరిగా ఉండదు కొంతమందికి సంపాదన ఉన్నా కూడా వృధా ఖర్చు అయిపోతుంది ఇలా ఈ రెండు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎన్నో పరిహారంలు చేసిన వాళ్ళు ఎన్నో చేసి విసిగి వేసారిపోయిన వాళ్ళు ఒకసారి నేను చెప్పేది కూడా చేయండి ఇది ఎలాంటి శ్రమ ఖర్చులేని పరిహారం కాబట్టి ఒకసారి దీన్ని కూడా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకైతే కలిసి వస్తుంది ఈ పరిహారం అనేది మన పెద్దలు ఆచరించిందే తప్ప నేను స్వతహాగా చెప్తుంది అయితే కాదు అలాగే చూడండి ఈ వీడియోను చూసేవాళ్ళు సమస్యల్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ఛానల్లో వీడియోలు చూడండి ఎందువల్లంటే సమస్యలతో ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ అన్నీ చూడగానే ఒక ధైర్యం అయితే ఉంటుంది అలా కాకుండా సమస్యలు లేకుండా చూడటం వల్ల ఇది కొంత వింతగా విడ్డూరంగా కొత్తగా అనిపిస్తాయి వీడియోస్ అంతా కూడా కాబట్టి సమస్యల్లో ఉన్నవారి కోసం మాత్రమే ఈ యొక్క ఛానల్ని నేను ఏర్పాటు చేసింది చూడండి ఇది పత్తి చెట్టు మీరు చేయవలసింది ఏంటంటే ధనాభివృద్ధి కోసం మీరు చేయవలసింది ఏంటంటే పౌర్ణమి రోజున పౌర్ణమి రోజున మీ ఇంటిలో ఒక పత్తి మొక్కని నాటండి అంటే మీ ఇంటి ఆవరణంలో మీ ఇంటి గడప దాటిన తర్వాత ఆవరణం ఉంటుంది కదా కొంచెం ప్లేస్ మొక్కలు వేసుకునే ప్లేస్ ఉంటుంది కదా అక్కడ పత్తి మొక్కని మీరు నాటండి అంటే పత్తి విత్తనాన్ని అంటే పత్తి మొక్క మీకు ఏదైనా అందుబాటులో ఉంటే తెచ్చి దాన్ని వేసుకోండి లేదంటే ఎక్కడ అందుబాటులో లేకపోతే కొన్ని పత్తి గింజలు తెచ్చుకొని కొన్ని మొక్కల్ని అక్కడ కొన్ని విత్తనాల్ని మీ ఇంటి ఆవరణంలో స్టార్టింగ్లో మీ ఇంట్లోకి వెళ్ళే చోట ఎక్కడైతే మీ ఖాళీ ప్లేస్ ఉందో ఎక్కడైతే మీరు మొక్కలు నాటుకుంటారో ఆ ప్లేస్లో పత్తి గింజల్ని మీరు వేసుకోండి ఇక తర్వాత ఇది పెరిగి పెద్ద అవుతూ ఉంటుంది మీరు పౌర్ణమి రోజు నాటారంటే పత్తి మొక్క అనేది చాలా ఫాస్ట్గా అన్నమాట పత్తి మొక్క మనం పొలంలో చూస్తూనే ఉంటాం ఇదంతా కూడా పొలమే వీడియో కోసం ఇక్కడికి వచ్చాను అయితే ఈ మొక్క కొంచెం పెరగగానే మీరు చేయవలసింది ఏంటి అంటే శుక్రవారం రోజున ఈ మొక్కకి మీరు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ మొక్కకి మీరు పెసలు అలాగే బియ్యం ఒక గుప్పెడ పెసలు అలాగే ఒక గుప్పెడ బియ్యం రెండు కలిపి మీరు వండండి వండిన తర్వాత దీన్ని ఈ చెట్టుకి ప్రతి శుక్రవారం కూడా నైవేద్యంగా మీరు పెట్టండి ప్రతి శుక్రవారం ఈ చెట్టు మొదల్లో చక్కగా మీరు నీళ్ళు పోసి దీన్ని పెంచుకుంటూ ఆ మొదల్లో దీన్ని నైవేద్యంగా పెట్టండి పెసలు అలాగే తెల్ల అన్నంతో కూడిన రెండు కలిపి మీరు పెట్టండి ఇక తర్వాత ప్రతి శుక్రవారం ఈ పని మీరు చేసిన తర్వాత అదే శుక్రవారం సాయంత్రం పూట మీ ఇంటిలో వేపాకు బాగా ఎండిన వ్యాపాకు అంటే వ్యాపాకును తీసుకొచ్చి బాగా ఎండబెట్టండి ఆ ఎండిన వ్యాపాకుతో మీ ఇల్లు అంతా కూడా పొగ వేయండి ఇంట్లో ఎక్కడంటే ఆ ఇంటి అంతా కూడా దాదాపుగా పైన ఉన్న దుప్పట్లు ఉన్న మంచాలు మంచాలున్నా ప్రతి ఇంట్లో ప్రతి అణువణువు కూడా ఈ పొగ అనేది తాకే తాకేలాగా ఈ వ్యాపాకులతో కూడిన ఎన్నెన్న వ్యాపకులతో కూడిన పొగనైతే మీరు అంతా ఇల్లంతా కూడా చేసుకోండి ఇక తర్వాత అంటే శుక్రవారం ఉదయాన్నే మనం నైవేద్యంగా పెట్టాం అలాగే ప్రతిరోజు నీళ్లు పోసి ఈ పత్తి చెట్టుని పెంచుతూ ఉన్నాం అలాగే శుక్రవారం సాయంత్రం అంటే సూర్యాస్తమయం లోపు సూర్యుడు గూట్లోకి వెళ్తాడు అంటారు కదా సూర్యాస్తమయం లోపే దీన్ని మీరు పోగబోయండి ఇక తర్వాత శనివారం రోజున శుక్రవారం మనం ఈ చేస్తున్నాం కదా శనివారం రోజున మీరు ఉదయాన్నే తలస్నానం చేసి అక్కడ మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానివ్వండి తినటానికి తిండి లేని కటిక దరిద్రంలో ఉన్న లేక రోడ్డు పక్కన ఎవరైనా ఉన్న వృద్ధులకి చాలా పేదరికంలో ఉండాలి తినడానికి తిండి కూడా లేని ఆ వృద్ధులకి మీరైతే ఇక్కడ సేమ్ ఎలా అయితే మనం పెసలు అలాగే తెల్ల అన్నం ఈ రెండు కలిపి మీరు వండి వారికి మీరు కడుపు నిండా పెట్టండి లేదా అలా పెట్టలేని వాళ్ళు బియ్యం అలాగే పెసలు ఎన్ని అయితే అన్ని మీ శక్తి కొలది ఎన్ని అయితే మీరు ఇవ్వగలరు కేజీ అర కేజీ మీ ఇష్టం వండి పెట్టండి వండి పెట్టలేని వాళ్ళు కుదరలేని వాళ్ళు వారికి బియ్యం పెసలు కటిక దరిద్రంలో ఉన్నవారికి మీ శక్తి కొలది వారికి ఇవ్వండి శనివారం ఉదయాన్నే ఇక ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని చిన్న పరిహారాన్ని మీరు చేశారు అంటే ధనం అనేది మీకు నాలుగు వైపుల నుంచి మీరు చేసే పనిలో సంపాదన పెరుగుతుంది అలాగే మీరు సంపాదిస్తున్నప్పుడు మీ ఇంటిలో వృధాగా అయితే ఖర్చులు కావు నష్టాలు జరగవు ధన నష్టాలు జరగవు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయితో మీరు ఎప్పుడు అప్పుడు కూడా కలకలాడుతూ ఉంటారు అంటే ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానంకి క్రమం క్రమంగా వెళ్తూ ఉంటారు ఈ పరిహారంలు అన్నీ కూడా మీరు ఓపికగా చేయండి నమ్మకంతో చేయండి బాధ్యతగా చేయండి తప్ప ఏదో స్వార్థంతో ఇది చేస్తూ ఏదో మనకు వస్తాయి అన్నట్టుగా మీరు చేయొద్దు ఇది ధర్మంగా చేయండి మీరు ఈ పరిహారం మంచి పరిహారం మీకైతే ఫలితం చాలా బాగుంటుంది మీకు ధన నష్టాలు జరగవు ధనం వృద్ధి అయితే అవుతుంది ఇక చూడండి ఈ యొక్క వీడియోని పది మందికైనా షేర్ చేయండి మీకైతే ఇంకా ఫలితం చాలా బాగుంటుంది అంటే మంచి విషయాన్ని మనం షేర్ చేయాలి మంచి విషయాన్ని షేర్ చేస్తేనే మనకి బాగుంటుంది అందరికీ నమస్తే